పిల్లలు తల్లిదండ్రులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు అంటే ఇది చదువుకున్నట్ట ఇయే చదవనట్ట మళ్ళీ ఇందులోనే జైన్ అవుతారు ఇటువంటి అనేక క్వశ్చన్స్ ఉన్నాయి ఈ 0 ఇయర్ నుంచి కాపాడుకొని మేలను జూన్ లోను ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మళ్ళీ ఇయర్ నష్టపోకుండా వాళ్ళకు కాపాడుకునే విధంగా ప్రయత్నం చేయాలి మీరు కేసీఆర్ గారి దగ్గర ఉపాధ్యాయ హక్కుల కోసం పూర్తి స్థాయిలో కొట్లాడట్లేదు అనే ఒక చిన్న విమర్శ ఉంది అందులో ఎంతవరకు వాస్తవం ఉందంట కొడుకేదన్న అవసరం ఉంటే ఎవరు అడుగుతాడు తండ్రినే అడుగుతాడు అవును ఇతర వాళ్ళది ఏంటంటే పొలిటికల్ అనుబంధంగా ఉన్నటువంటి సంఘాల ఆలోచన ఎట్టుంటదంటే వాళ్ళు సమస్య పరిష్కారం మీద దృష్టి ఉండదు పిల్లల్ని ఎంతవరకు మాస్క్ తీయకుండా మనం కంట్రోల్ చేయగలుగుతాం వన్స్ స్కూల్ ఓపెన్ అయితే 30 మంది పిల్లలు ఒక దగ్గర కూర్చుంటే వాళ్ళు మన మాట వినరు పూర్తిగా ఎవరైనా పేరెంట్స్ ఇది కూడా ఆలోచన ఎట్టుంటదంటే నా కొడుకు డాక్టరో ఇంజనీరో లేకపోతే ఏదో ఐఏఎస్ అయ్యేకన్నా ముందు నా కొడుకు ఆరోగ్యంగా బతుకుతాడు అనేది ఉంటది ఆ భావనను అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటది తెలుగు భాష గురించి సంబంధించి విద్యా విధానం ఉంటే బాగుంటుంది అనుకుంటారా ఉద్యోగాల్లో ఉపాధి అవకాశం కోసం ఇంగ్లీష్ మీడియం అయితే బాగుంటుందని ఆలోచన సబ్జెక్ట్ మీద అవగాహన కావాలంటే మాతృభాషలో విద్యా బోధన చేసినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతది ఉపాధి వృత్తి అనేది అతి పవిత్రమైన వృత్తి అది ఏ ప్రజాప్రతినిధి గాని ఏ అధికారికి రానటువంటి అవకాశం ఉపాధ్యాయుడు ఇచ్చారో తప్పదు